త్రివిక్రమ్, మూడు నాలుగు సినిమాలు చేశాం, నా కోసం ఆయన స్క్రిప్ట్ రాసి ఆయనకి ఏమాత్రం నేను పాలిటిక్స్ కి వెళ్ళడం ఇష్టం లేదని. టాలీవుడ్ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా బయట మాట్లాడని త్రివిక్రమ్ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో రోజుకొక పరిణామం చోటు చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు వారి అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా త్రివిక్రమ్ కూడా సంచలన కామెంట్స్ చేశాడు. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పాలిట ఒక ఉగ్రవాదుల్లా మారిన వైసీపీని ఓడించి కూటమిని గెలిపించాలంటున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పీఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన కోసం త్రివిక్రమ్ ఒక పాట రాశారు. ఆ పాట రాసినప్పటి నుంచి వైసీపీ త్రివిక్రమ్ను లక్ష్యంగా ఎంచుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మిత్రులుగా కొనసాగుతున్నారు. రాజకీయంగా పవన్ బిజీగా ఉన్న సమయంలో కూడా ఆయన సినిమాలకు సంబంధించిన అన్ని పనులను త్రివిక్రమే చూసేవారు. అదే అభిమానంతో ప్రస్తుత ఎన్నికల కోసం ఒక పాట రాసిచ్చారు. అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఆయనను టార్గెట్ చేసింది. త్రివిక్రమ్ వ్యక్తిగత ఫోన్ నెంబర్లు, పేరు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో 5,000 కాల్స్ వచ్చినట్లు త్రివిక్రమ్ చెప్పారు. అలా ఫోన్ చేస్తున్న వారంతా తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం లాంటివి చేశారట. దీనిపై త్రివిక్రమ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆయన వైసీపీని ఓడించాలంటూ పిలుపునిచ్చారు. తెలుగు సినీ పరిశ్రమను వైసీపీ చేజేతులా ప్రత్యర్థిగా మార్చుకుంటుందని సినీ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో త్రివిక్రమ్ పాట రాసినందుకు అతన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఎవరికి ఎవరు సహాయం అందించుకోలేరని, వైసీపీకి సహాయం అందిస్తున్న వారి పట్ల జనసేన ఏనాడైనా టార్గెట్ చేసిందా, వారిని ఏమైనా తిట్టిందా అంటూ జన సైనికులను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని, వైసీపీ పాలనతో రాష్ట్రం ఇప్పటికే దిగజారిపోయిందని, మరోసారి ఆ పార్టీకి అధికారం కట్టబెడితే ఏమీ మిగలదని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తున్న వైసీపీకి గుణపాఠం చెప్పాలంటూ పిలుపునిచ్చారు నాగబాబు.